టెన్షన్ పెట్టినా గెలిచారు. తొలి టీ20లో భారత్ విజయం, పోరాడి ఓడిన శ్రీలంక, ఆదుకున్న హుడా అక్షర్ పటేల్, ఫస్ట్ మ్యాచ్ లో సత్తా చాటిన శివం మావి, భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించలేమని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటిదాకా చెప్పినటువంటి మాట నాగరత్న, జస్టిస్ నాగరత్న కూడా వ్యతిరేకించారు. పేపర్ పంపరే వచ్చిందా నీకు? వచ్చిందా? లిక్కర్ స్కామ్, ఐదుగురికి మధ్యంతర బెయిల్, తలా 50,000 షూరిటీ చెల్లించాలి, పని పర్మనెంట్ బెయిల్ పై 24న విచారణ, కౌంటర్ దాఖల్స్ కు సిబిఐ ఆదేశం అంటూ అయిపోయిందా లిక్కర్ స్కామ్ కనుమరుగు. ఈడీ చేతికి బ్రహ్మాస్త్రం, త్వరలోనే కొత్త సాఫ్ట్వేర్ వినియోగం, పాన్ ఆధార్ కార్డుల డేటాబేస్ కూడా, ఆర్థిక లావాదేవీలు అన్నిటిపై నిరంతర నిఘా, సత్వర దర్యాప్తు ప్రక్రియ క్లైన్ క్లియర్, మనీ లాండరింగ్ పైనే మెయిన్ ఫోకస్ చేయబోతా ఉన్నారట. రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్ల బదిలీలు, నార్కో బ్యూరో అదనపు డీజీగా సివి ఆనంద్, గ్రేహాన్స్ అడిషనల్ డీజీగా విజయ్ కుమార్. ఏపీ లీడర్లకు బీఆర్ఎస్ ఆఫర్లు, ఆయా పార్టీలో అసంతృప్త నేతలపై దృష్టి, గులాబీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం, స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్ ఫోన్లో గులాబీ బాస్తాం, ఈయననే ఫోన్లు చేస్తున్నట్టు, ఇక్కడికి వచ్చే చెప్పుడు వేలాది ఫోన్లు వస్తా ఉన్నాయి నాకు, ఏ నెంబర్కి వచ్చినాయి కాక అని మళ్ళీ మాకేందంటే, ఒకటి అంటే పాతకాలంలో ఒకటి ఉంటుందట, అంటే భార్య ఉంటుంది కదా, భార్య భర్తని ఇద్దరు కొట్లాడుకుంటారు, కొట్లాడుకుంటుంటే భార్య చీపులు కడుచుకొని తోముతున్నది, తోముతుంటే ఇక మళ్ళీ బాగుండదుగా, సావు తల్లి సావు. అయితే భర్త భార్యను కొట్టిన దాఖలాలు ఉంటాయి కదా, అయితే లోపటింట్లో భార్యనే భర్తను కొడుతుంది చీపులు కడుతుంది, తోముతుంది, తోపుతా ఉంటే భర్త ఏం చేయలేక ఉల్టా అంటున్నాడు, సావే సావే అని అంటున్నాడు, ఈయన ఈ దెబ్బలు పడుకుంటా సేమ్ అట్టే అన్నట్టు కేసీఆర్ కూడా. ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి, ఫోన్లు వేలాది ఫోన్లు, మేం చేరుతాం మేం చేరుతాం మేం చేరుతాం, 200 కార్లు పంపితే 80 కార్లు వట్టిగానే ఖాళీకి వస్తే గుంటూరు బస్టాండ్ కాడ పెట్టి హైదరాబాద్ హైదరాబాద్ అని తీసుకొచ్చారు. అక్రమబద్ధీకరణ, రేషనలైజేషన్ పేరుతో సర్కార్ దోపిడీ, 58 59 జీవోలపై మాట తప్పిన ప్రభుత్వం, ఖజానా నింపుకునేందుకు కొత్త టెక్నిక్స్, జీవోల్లో 2014 మార్కెట్ విలువ, ప్రస్తుత వాల్యూ ప్రకారం నోటీసులు, లబోదిబోమంటున్న దరఖాస్తుదారులు, ఈ జీవోలను వాడుకొని సర్కార్ భూములను కొట్టేసినోడు పల్లా రాజేశ్వరరెడ్డి. ఇద్దరు అనుమానాస్పద మృతి, కల్తీ మధ్యమే కారణం, బాధిత కుటుంబాల ఆరోపణ, నాగర్ కర్నూలులో ఘటన, కరీంనగర్ లో ఒకరు ఆసుపత్రి పాలయ్యారట. కొత్త పథకాలు లేవు, ఉన్నవాటితోనే సరి, ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సెషన్, అబ్బుర పరిచే స్కీమ్స్ పై ప్రకటన చేస్తారా, సర్కార్ అనౌన్స్మెంట్ పై ఉత్కంఠ, ఏ స్కీమ్ అయినా చూడు, ప్రారంభిస్తాడు ప్రచారం చేస్తాడు పాతర పెడతాడు అంతే, ప్రారంభించరు నీచమానవుల అక్కడ మళ్ళా మళ్ళీ పద్యం దానికి ఆయన వేస్తాడు ఇట్లా ప్రారంభించరు. కానీ మీకు సరే ఏదేమైనప్పటికీ కూడా ఒక మాట ప్రజలారా, ఉన్న పథకాలు ఎంత అమలు అవుతున్నాయో తెలుసు, డబుల్ బెడ్రూమ్ అల్లుడు వస్తే ఆడబంటాడు, కోడి నడగంతో కోడి పిల్ల నిడబెడతావు, ఇవన్నీ చెప్పిండు, ఏమైంది డబుల్ బెడ్రూము, ప్రచారం గట్టిగా అయింది పాతర పడ్డది, 3 ఎకరాల భూములు ఇస్తా, 2 ఉన్నోళ్ళకి ఇంకోటి కలుపుతా, 1 ఉన్నోళ్ళకి ఇంకా 2 కలుపుతా, మొదటి ఏడాది పెట్టుబడి నేనే ఇస్తా, ఏమైంది 3 ఎకరాల భూమి, నేను అనలే అనలేదు అధ్యక్ష అయిపోయినా, ఇక 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఉన్నాయో 100% ఫ్రీ, ఏమైంది ఏం కాలే, 3,016 రూపాయల నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు, ఏమైంది ఏం కాలే, ఏం కావు, ఎస్ ఏవి కావు, లక్ష రూపాయలు రుణమాఫీ, కేసీఆర్ ఒక పథకం, ఇక మిగిలింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించాలి కేసీఆర్, ప్రకటించి ఏం చేస్తాడు ఎందుకైనా, ఒకవేళ ప్రకటిస్తే పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ 10 కుటుంబాలకు 10 ఇంట్లో కుటుంబాలకే ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ 10 కుటుంబాలకు అని ఈ 10 కుటుంబాలకు 1 కోటి ఇస్తాడు, మనం ఏమనుకుంటామంటే పిచ్చోళ్ళు లేక ఒక మనకు కూడా వస్తాయని అనుకుంటాం, రావు, ఈ 10 కోట్లతోటే డ్రామా అంతా, ఎస్ నడుస్తుంది, ఈ దళిత బంధుత్ కూడా ఇదే డ్రామా, ట్రైలర్ తో నడిపిస్తాడు సినిమా, ట్రైలర్లోనే సినిమా మనకు చూపిస్తుంటాడు, మనం తెలియక అయ్యో ఎంత పెద్దోర్రా ఎంత మంచివర్రా కేసీఆర్, నా పండు నా అని మనం పెద్ద కొడుకు, సీనియర్లు వస్తారా, సీనియర్లు వచ్చినా రాకపోయినా శ్రీ లక్ష్మీనరసింహ ఎవరే ఫోన్ చేస్తా అన్నారు, ఒకటే ఏం బాధ మరి అండి, ఒకటే ఫోన్లు వస్తాయి నాకు చాలాసార్లు చేస్తారు, హలో
హలో హలో సార్ చెప్పండి అల్లనా గారితో మాట్లాడాలి మీరెవరు సార్ మహబూబాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఒక 10 నిమిషాల తర్వాత చేయండి సార్ మలన గారితో మాట్లాడాలట సరిగా నేటి నుంచి కాంగ్రెస్ శిక్షణ తరగతులు దూరంగా ఉండాలని అసంతృప్తికి నిర్ణయం కాంగ్రెస్ పార్టీనే దూరంగా ఉంచుతున్నారు ఎవరు జనాలు పాదయాత్రలకు నో పర్మిషన్ రేవంతో సహా ఎవరికి అనుమతి లేదు బ్లాక్ స్థాయి యాత్రలపైన అధిష్టాన స్పష్టత ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి ఎక్కడికక్కడే టెస్టులు కంప్యూటరీకరణ విధానంలో నిర్వహణ జనవరి 18 నుంచి షురూ అంధత్వ రహితమే లక్ష్యమట మంత్రి హరీష్ రావు కంటి వెలుగుపై వీడియో నీ కంటి వెలుగు డ్రామా ఎవరికి తెలియదు ఇంకో విషయం ఏంటంటే నిన్న పోయి ఎయిమ్స్ కాడ ఏం గతి లేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదు ఎయిమ్స్ కాడ అంటాడు ఈ మాట నువ్వు ఈడికి వచ్చి చెప్పు ఏడికి ఉస్మానియా దవాఖాన ముందుకు వచ్చి చెప్పు అది గురు కొట్టిపిస్తా మంచి కొత్తది కట్టిపిస్తా అంటారు మరి ఏమే మా అన్నను ఎవరు కొనలేరు రాహుల్ గాంధీని చూసి అంటే నాకు అర్థం మా అన్నను ఎవరు కొనలేరు అంటే అన్న కొనేటట్టు ఏముంటది కొనేటట్టు లేడా అన్న మా అన్నను ఎవరు కొనలేరు రాహుల్ గాంధీని చూసి గర్వపడుతున్నా అందరినీ కొనుగోలు చేసిన అంబానీ అదాని మీడియా కూడా వారి చేతుల్లోనే జోడో యాత్రలో ప్రియాంక గాంధీ కామెంట్స్ ఇవి దిశా పేపర్లో ఉన్నటువంటి వార్త